ఈ మధ్య జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వాళ్ళ కార్యకర్తలు లేకుంటే వాళ్ళ సినిమా అభిమానులు ఎవరు మొత్తం మీద ఎక్కువగా టార్గెట్ చేసిన వ్యక్తుల్లో మాజీ మంత్రి కొడాలి నాని గారిని కూడా మొన్నటికి మొన్న కూడా చూసాం ఆయన ఇంటి ముట్టడికి అని చెప్పి వాళ్ళు కొందరు ఒడ్డాల దగ్గర ఇట్లా హడావిడి చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కొడాలి నాని గారి మీద సెటైర్లు పంచులు మామూలుగా వేయరు, ఏనేస్తాడు మళ్ళీ అటువైపు ఆ కొడాలి నాని గారు అందరి నుంచి ఇంకా వేగంతో వదులుతుంటాడు, వీళ్ళేమో మళ్ళీ కుక్క పెట్టి అట్లంటాడు ఇట్లంటాడు అని చెప్పి మళ్ళీ వీళ్ళేమో ఫీల్ అవుతూ ఉంటారు. రెగ్యులర్గా ఇది జరిగేది. మరీ ముఖ్యంగా ఈ జనసేన పార్టీ వాళ్ళు కొడాలి నాని గారిని టార్గెట్ చేయడం వెనుక డెఫినెట్లీ ఒక వ్యూ పాయింట్, తెలుగుదేశం స్ట్రాటజీ కూడా ఒక వ్యూ పాయింట్ కలుస్తూ ఉంది. ఏంటి అంటే కొడాలి నాని గారిని ఓడించాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి చాలా బలమైన ఆకాంక్ష. అండ్ కొడాలి నాని గారికి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాపు ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ మద్దతుగా ఉన్నాయి. అక్కడున్న వాళ్ళ ఒక విధంగా నినాదం ఏంటి అంటే మా నాయకుడు ఇక్కడైతే కొడాలి నాని గారు పక్కన కూడా సరే పవన్ కళ్యాణ్ అభిమానిస్తామా సినిమా పరంగా ప్రేమిస్తామా తర్వాత సంగతి, అక్కడ ఉన్న వాళ్ళు అయితే కులాలకు పాట అతీతంగానే కులాలకు మతాలకు అతీతంగానే కొడాలి నాని గారికి అయితే గట్టి మద్దతుదారులు ఉన్నారు. తను కూడా వాళ్ళకి అలానే ఎక్కడికక్కడ అవసరాలు అండ ఉంటూ మొత్తానికి రాజకీయంగా ఒక అసలు ఒక వృక్షం లాగే గుడివాడలో కొడాలి నాని గారు, గుడివాడ అంటే కొడాలి, కొడాలి అంటే గుడివాడ అనే విధంగా కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ ఈ కాపు ఓట్లు ఏదైతే ఉంటాయో దాన్ని కొడాలి నాని గారికి దక్కని కూడా చేస్తే తద్వారా తను ఏమైనా ఓడించొచ్చాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో టీడీపీ జనసేన కనుక పొత్తు ఉంటే అది జనసేనకి ఇవ్వాలి, అక్కడ టీడీపీ నుండి ఇంకెవరన్నా కమ్మ వర్గం వాళ్ళు ఒకవేళ రెబలించాలి అనే ఒక విధమైన వ్యూహంతో అయితే వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఇద్దరికి పొత్తు ఉంటే అది జనసేనకి ఇస్తారు, టీడీపీ దగ్గర నుంచి ఎవరినైనా కనుక కమ్మ ఉంటే వాళ్ళతో రెబలిస్తారు, లేదు పొత్తు లేకున్నా కూడా ఇక్కడ జనసేన కనుక బలంగా ఉండి ఒక సామాజిక వర్గం ఓట్లు వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళకు మిగిలిన మన ఓట్లు మనకు అలా అయితే కొడాలి నాని గారిని పలుచన చేయొచ్చు అని చెప్పి ఏదో ఎత్తుకడలు అయితే వేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు జనసేన టీడీపీ ఎక్కడ పొత్తులో ఉంటే ఆ మొదటి విడతగా ఏ సీట్లు జనసేనకు రిజర్వ్ చేసి ఉంచారు అన్నది నాకున్న సమాచారం ప్రకారం నేను పరిశీలించిన దాని ప్రకారం మీకు త్వరలో ఆ లిస్టు కూడా చెబుతాను కొన్ని నియోజకవర్గాలు. సో ఇది ఇలా నడుస్తూ ఉంటే కొడాలి నాని గారి టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు, నిన్నటికి నిన్న కూడా మళ్ళీ చేశారు. ఏమని 151 ట్రక్కులతోటి కొడాలి నాని ఇసుకంత అమ్మేస్తున్నాడు అది ఇది అని చెప్పి దాని మీద కొడాలి నాని గారు చాలా క్లియర్ కట్గా ఒకటే ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి, రా నువ్వు రా గుడివాడకు, నాకు 4 లారీలు ఉన్నాయని చూపెట్టు రాజకీయాలు వదిలి ఇడిచిపెట్టుకొని వెళ్ళిపోతా, లేదు రా నాది ఒక్క లారీ ఒక దగ్గర ఇసుక ఎత్తి ఒక దగ్గర ఇసుక అన్లోడ్ చేశామని చెప్పి చూపెట్టు రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. ఏదో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తున్నాడు, ఏది బుద్ధి పెడితే అది స్క్రిప్ట్ చదువుకుంటూ నువ్వెందుకు ఇంత దిగజారిపోతావు, చిరంజీవి గారు నేను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, సినిమాల్లో అంతో ఎంతో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్న ఉంది, కనీసం ఆ సినిమాలన్నా చేసి బతుకుంటావు, ఇక్కడ వచ్చి ఓకే నీచంగా ఆయన ఏది స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుకుంటూ పోయి ఏం తెలియలేకుండా ఎందుకు ఇట తయారైపోతున్నావు, ఎందుకు ఇట దిగజారిపోతావు, ఊరికే అన్ని అబద్ధాలతో రెండు మాటలు ఇక్కడ వచ్చి అనిపోతావు, మళ్ళీ మేము కన్నా అన్నాను అంటే మళ్ళీ ఏమంటారు ఫుల్గా బాధపడిపోతూ ఉంటారు, రా నాకు 4 లారీలు ఉన్నాయని చూపెట్టు, ఒక్క లారీ ఎక్కడైనా అన్లోడ్ చేశామని చెప్పి చూపెట్టు రాజకీయాల నుంచి వెళ్ళిపోతాము అని వీళ్ళు చూపెడతారు లేకుంటే ఇంకేమన్నా వీళ్ళు వీళ్ళు ఏమంటారు అన్నిటికీ విమర్శలకు దానికి దీనికి వీళ్ళు అతీతులు అబ్బా సామే కొడాలి గారు వీళ్ళన్నిటికీ అతీతులు, వీళ్ళు ఎవరిని ఏమైనా అనొచ్చు, వీళ్ళు కనుక ఒక మాట అన్నారంటే ఇంక ఎక్కడ లేని వీళ్ళు అభిమానులు ఇంకా సినిమా వాళ్ళు ఆ పొలిటికల్ కమెడియన్ ఇంకొక ఆయన బల్లగనేసి అట్లా అండు వీళ్ళు ట్విట్టర్లలో పరిగెత్తుకొని వస్తుంటారు గోసలు జారిపోతుంటే పైకి ఎగబెట్టుకొని వీళ్ళు విమర్శలు చేయొచ్చు కానీ వీళ్ళు వీళ్ళని మాత్రం చేయరు, ఇదే లాజిక్ రా అయ్యా, ఇవేం లాజికల్ ఇట్లా ఉండదు వీళ్ళ కథ. మొత్తానికైతే కొడాలి నాని గారు ఛాలెంజ్ చేశారు, మరి పవన్ కళ్యాణ్పై ప్రూవ్ చేయాలి ఎక్కడ లారీలు ఉన్నాయో ఎక్కడ ఆ ఇసుకను అన్లోడ్ చేస్తున్నారో అని చేస్తే ఇంక మరి మంచి విషయం వీళ్ళకు మంచి అవకాశం, కొడాలి నాని గారు రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతా అంటున్నారు కదా పోయి ప్రూవ్ చేయండి బయలుదేరండి, మీ సైనికులు అందరూ వీళ్ళ సైనికులు మళ్ళీ సైనికులు అంటే మీరు ఇంకెవరో అనుకునేవారు, వీళ్ళ ఒక సైనికులు ఉంటారు కదా బ్యాచ్ వీళ్ళకు పేరు మాత్రం బలిసేట అయిందా సైనికులు అది